हेलो फ्रेंड्स, नमस्ते। ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు కరోనా కాలంలో ఇంట్లో ఇవి తప్పనిసరిగా ఉండాల్సింది। ఆక్సిజన్ 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 ముఖ్యంగా ఈ కరోనా కాలం వినిపించే సర్వసాధారణమైన మాటగా మారిపోయింది। ఆక్సిజన్ ఇది లేకపోతే మనిషే కాదు సమస్త ప్రాణికోటి చనిపోతుంది। ఆక్సిజన్ కావాలంటే పచ్చదనం ఉండాల్సింది, మొక్కలుంటే ఆక్సిజన్ ఉంటుందన్న విషయం తెలిసింది। ఆక్సిజన్ ఇచ్చే మొక్కల్ని ఇంట్లో పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది। కరోనాను కాసేపు పక్కన పెడితే మనం రోజు సరిపడా ఆక్సిజన్ పీల్చుతున్నామా, మన ఇళ్లలోని గాల్లో సరిపడా ఆక్సిజన్ ఉంటుందా అనే విషయం ఆలోచించాల్సింది। ముఖ్యంగా ఈ కరోనా కాలంలో ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఇంట్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది। అసలే ఎండాకాలం, ఇంట్లో వేడి పెరుగుతూ ఉంటుంది, గాల్లో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది, దాంతో మనకు గాలి ఆడని ఫీలింగ్ కలుగుతుంది, ఊపిరి పీల్చుకుంటున్నా గాలి ఆడినట్టుగా ఉంటుంది, కాస్త ఇబ్బందికర పరిస్థితి। గాలి సరిపోనట్లుగా ఉంటుంది, ఆక్సిజన్ సరిగా అందకపోవడం అంటే అదే। అందుకే మన ఇళ్ల లోపల ఆక్సిజన్ మొక్కలు పెంచుకోవాలి, ఇవి బోల్డంత ఆక్సిజన్ మనకిస్తాయి, అంతేకాదు ఎంతో ఆక్సిజన్ గాల్లోకి వదులుతాయి, వేడిని లాగేసుకుని చక్కటి ఆక్సిజన్ ఇస్తాయి। చాలా మంది ఇళ్లలోకే కాదు ఇంటి వరండాలో గార్డెన్లో పెంచుకోవడానికి కూడా ఆక్సిజన్ మొక్కలను పెంచుకుంటున్నారు। ఇవి ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాకుండా చక్కటి ఆక్సిజన్ కూడా ఇస్తాయి, దీంతో ఇంట్లో ఉండే మనుషులు పెంపుడు జంతువుల ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయని చెబుతున్నారు। మనీ ప్లాంట్, సాధారణంగా ఆక్సిజన్ ఎక్కువగా ఇచ్చే మొక్కలు రాత్రి వేళ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయని పుకారు కూడా ఉంది, కానీ ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు। ఈ మొక్కలు పగలైనా రాత్రి అయినా అవి ఆక్సిజన్నే విడుదల చేస్తాయి। ముఖ్యంగా మనీ ప్లాంట్ అంటాం కదా, ఈ మొక్క 24 గంటలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది, కాబట్టి ప్రతి ఇంటిలోనూ మనీ ప్లాంట్ ఉంటే చాలా మంచిది। మనీ ప్లాంట్ అంటే అది ఉండే ఇంట్లో డబ్బు ఉంటుంది అనుకుంటారు, ఇది కూడా కరెక్టే, ఎందుకంటే ఆరోగ్యం ఉంటే డబ్బు ఉన్నట్లే కదా। సో మనీ ప్లాంట్ పెంచుకోవడం చాలా చాలా మంచిది। ఆక్సిజన్ మొక్కలు ఇంట్లో పెట్టాక ఉదయం సమయంలో తప్ప రోజంతా వాటిపై ఎండ పడకుండా చూసుకోవాలి, అలాగే వారానికి ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే నీరు పోయాలి, ప్రతిరోజు నీరు పోయాల్సిన అవసరం లేదు। అలా కాకుండా అదనంగా నీరు పోసిన అవి తీసుకో అంటే పీల్చుకో। స్నేక్ ప్లాంట్, ఆక్సిజన్ ఎక్కువగా ఇచ్చే మొక్కలో స్నేక్ ప్లాంట్ కూడా ఒకటి, ఇది చాలా చాలా మంచిది। స్నేక్ ప్లాంట్ గాలిలో ఉన్న విషయాలను పీల్చుతుంది, మంచి తేమను కలిగి ఉండి దాని పరిసరాల్లో సహజమైన తేమను ఏర్పరుస్తుంది। ఈ స్నేక్ ప్లాంట్కు విషయాలను శోషించుకునే గుణం కూడా ఉంది, కాబట్టి గాలి కూడా స్వచ్ఛంగా మారుతుంది, ఇది ఎండ నీడ రెండు చోట్ల బతుకుతుంది। ఈ మొక్క ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందని అంటారు, ఆరోగ్యాన్ని మించిన అదృష్టం ఏముంటుంది ఈ రోజుల్లో, ఆరోగ్యం ఉంటే ఎంత అదృష్టవంతుగా అంటారు। పీస్ లిల్లీ, అత్యంత శక్తివైన ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయర్లో పీస్ లిల్లీ ఒకటి। నీడలో ఈ మొక్క చాలా సులభంగా ఎదుగుతుంది, అంటే దీనికి సూర్యరశ్మితో పని లేదు, దీన్ని పచ్చని ఆకులు తెల్లని పూలు సంవత్సరం పొడవును వికసిస్తూనే ఉంటాయి। అలోవెరా మీకు కొనాల్సిన పని లేదు, ఈ చుట్టుపక్కల ఎవరికైనా ఉంటే దాని చుట్టూ చిన్న మొలకలు ఉంటాయి, ఈ మొలకలే మొక్కలు అవుతాయి, ఖర్చు లేకుండా వాటిని తెచ్చుకుని పెంచుకోవచ్చు, ఒక మొక్కతో 100 మొక్కలు తయారు చేసుకోవచ్చు। చర్మ సౌందర్యానికి పెట్టింది పేరు అలోవెరా, కలబంద చాలా బాగా పనిచేస్తుందనే విషయం తెలిసిందే, అలోవెరా జ్యూస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది, అయితే మొక్క రూపంలో కూడా ఇది మనకు మేలు చేస్తుంది। కలబంద మొక్కను చిన్న కుండీలో నాటి ఇంట్లో పెట్టుకుంటే మనం పీల్చే గాలిని శుద్ధి చేస్తుంది। చైనీస్ ఎవర్ గ్రీన్, ఈ మొక్కలు మనకు చాలా విరివిగా దొరుకుతాయి, అంతే ఈజీగా పెరుగుతాయి కూడా, తక్కువ కాంతి ఉండే ప్రదేశాలు వీటిని ఉంచితే మంచిది। వీటిని మీ బాత్రూంలో పెంచుకుంటే గాలిలో మలినాలను తొలగించి స్వచ్ఛంగా మారుస్తుంది, అలాగే ఇంటి ఆవరణలో కూడా దీన్ని పెంచుకోవచ్చు। స్పైడర్ ప్లాంట్, ఈ మొక్కలు చూడడానికి చాలా అందంగా కనపడతాయి, అయితే వీటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో నేల మీద ఉంచకూడదు, కానీ నేల మీద కుండీల్లో ఉంచవచ్చు। ఈ మొక్కలు అలంకార ప్రయోజనాల కోసం ఉపయోగించబడవు, కానీ గాలిని శుద్ధి చేసే లక్షణాలు కూడా కలిగి ఉంటాయి। పిడిల్ లీఫ్ ప్లాంట్, ఎరకామ్ ప్లామ్ ప్లాంట్, క్రెస్సూలియా, ఇలా ఈ మొక్కలు పెంచుకోండి, మంచి ఆక్సిజన్ పీల్చండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఈ విషయాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయండి।